నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రశాంతంగా జరిగింది. వైసీపీ నుంచి 7గురు, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిర్చియార్డ్ సాయినగర్ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఈ రోజు రక్తదాన శిబిరం నిర్వహించారు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. బ్రిటిష్ మూకల నుండి భారతావని విముక్తి కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ప్రాణాలొదిలారని అమ్మా చారిటబుల్ ట్రస్ట్ రెయిన్బో బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు పేర్కొన్నారు. గురువారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల వర్ధంతి సందర్బంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ న రక్తదాన శిబిరం జరిగింది. అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదన్నారు. సమరయోధుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా విలయతాండవానికి 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుందన్నారు. అయితే నేడు 2.5 కోట్లు అందుబాటులో ఉందన్నారు. రెయిన్బో బ్లడ్ బ్యాంక్ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన జరిగిన రక్తదాన శిబిరంలో నిర్వాహకులు మాట్లాడారు. చాలా కష్టపడి మన దేశాన్ని విదేశాల నుంచి రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ గుర్తుగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్లో రెయిన్బో బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించాము. దీన్ని చాలామంది ఆదేశంగా తీసుకొని బ్లడ్ క్యాంపులు నిర్వహించి మన దేశానికి రక్తాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే దేశానికి దాదాపు 5 కోట్ల యూనిట్లు బ్లడ్కి అవసరం ఉంది. కానీ ప్రస్తుతానికి 2.5 కోట్లే మనకి వస్తుంది. కాబట్టి అందరూ దీన్ని ఆదేశంగా తీసుకొని బ్లడ్ క్యాంపులు నిర్వహించి బ్లడ్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దేశం కోసం అమరవీరులైన రాజగురు, సుఖదేవ్, భగత్ సింగ్ గారు ప్రాణత్యాగం చేసిన రోజు ఆ సందర్భంగా అమ్మ ఆశ్రమంలో చారిటబుల్ ట్రస్ట్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అందరూ వచ్చి ఎంతో ఇదిగా తన బాధ్యతను రక్తదానం చేసి ప్రాణదానం నిలపవలసిందిగా కోరుచుకున్నాము. హరి ఓం. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సేవ్ జర్నలిజం డేని గుంటూరులో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా నగరంలో ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఏపీయూడబ్ల్యూజే నేతలు ఆరోపించారు. ఐజేయూ పిలుపు మేరకు సేవ్ జర్నలిజం డేని గురువారం నగరంలో నిర్వహించారు. కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యకులు నాగుల మీరా, కార్యదర్శి నాగిరెడ్డి, రాష్ట కార్యవర్గ సభ్యులు పి భక్తవత్సలరావు, మోహన్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట అధ్యకులు ఏచూరి శివ, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యకులు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు, అణచివేత ధోరణి కొనసాగుతుందని సందర్బంగా నేతలు పేర్కొన్నారు. జర్నలిస్టులకు పెండింగ్ లో ఉన్న అక్రెడిటేషన్లు, ఆర్టీసీ, రైల్వే పాస్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటం చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. దాడులు చేస్తూనే జర్నలిస్టులను కాపాడాల్సిన ప్రభుత్వాలు వారిపై దాడులు ముసుగలుపుతున్నారు. అలాంటి హేయమైన చర్యలను మానుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇప్పటికీ ఇవ్వకుండా కాచారం చేస్తున్నారు. అలాగే రైల్వే పాసుల రద్దీని కూడా పునరుద్ధరించాలని కోరుతున్నాం. లోకల్ ఉన్న కేబుల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి అందరికీ, తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వాళ్ళందరూ కూడా ఈ అసెంబ్లీలోనే వాళ్ళకి తీర్మానం చేసి లోకల్ కేబుల్, రన్నింగ్ కేబుల్ పనిచేస్తున్న సిబ్బందికి మరియు జర్నలిస్టులకు అందరికి కూడా అక్రెడిటేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని తెలియజేస్తున్నాం. అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రెడిటేషన్తో కాటు ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయాలి. పాత్రికేయులకు అన్ని పార్టీలు ఒకటే, ఏ వార్త అయినా ఒకటే. పాత్రిక వృత్తిలో పనిచేసేటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నా కానీ పాత్రికేయులుగా మాత్రం రాణిస్తూ ఉన్నారు. దీనిని పాలపక్షాలు గుర్తుపెట్టుకోవాలి.
పాత్రికేయులంటే పాత్రిక వృత్తి అంటే మరి ప్రపంచంలోనే అనాదిగా పూర్వ స్వాతంత్రాన్ని పూర్వం నుంచి కూడా గాను అన్ని వ్యవస్థలని కాలరాస్తు అన్ని వ్యవస్థలకి చేదోడు వాదోడుగా వెన్నుదొన్నుగా ఉంటూ గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారని ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తే విలేకరులు చాలా ఆర్థికంగా ఉపయోగంగా ఉంటుంది ఇప్పటి వరకు కూడా జర్నలిజం చేసే వాళ్ళలో ఎవరు కూడా కనీసం పారిశుద్ధ కార్మికులు చేసే జీతం కూడా రావట్లేదు వాటి కోసం మనం అందరం కలిసి కట్టుగా పోరాడి వాటిని హక్కుల కోసం మనం పోరాడాలి అప్పుడే మన కుటుంబాలు కానీ మనం కానీ జర్నలిజం కానీ మనం చేయగలుగుతామని నా నమ్మకం అది అందరం కలిసి కట్టుగా చేస్తే బాగుంటుంది ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ రోజున నిరసన కార్యక్రమం జరుగుతుంది ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడేటువంటి జర్నలిజం జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన దౌర్భాగ్య దుస్థితిని ఈ పాలకులు నెప్పేశారు మనం పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులని ఈ కేంద్ర ప్రభుత్వం మంటగలుపుతుంది వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్కి తూట్లు పడుతుంది మనకి కార్మిక చట్టాలు ఏమి లేకుండా కూడా చేస్తున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది ప్రధానంగా మొత్తం చండీగఢ్లో కానీ గతంలో జరిగిన చెన్నై ఐజీయు తీర్మానంలో 11 అంశాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టిలో పెట్టుకుంది ఈ 11 అంశాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టు పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ జర్నలిజాన్ని జర్నలిజం హక్కులను కాపాడాలని చెప్పి జర్నలిజం డే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏపీడబ్ల్యూజే ఆందోళనకు పిలుపునిచ్చింది ఆ పిలుపు ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆయా సంఘాల ప్రతినిధులు జాన్సన్ వలి నాసర్ తదితరులు పాల్గొని కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు యువతకు ఉపాధిని కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా యూనియన్ నేతలు ఆరోపించారు భగత్ సింగ్ స్ఫూర్తితో నేషనల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లను ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు అందుకనే దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ అదేవిధంగా అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ అదేవిధంగా రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఘన నివాళి ఈ వీరులకు అర్పిస్తూ ఉన్నాం ఈ దేశంలో ఇలాంటి యువ కిషోరులు రావాలి వీళ్ళ స్ఫూర్తితో ఉద్యమాల్లోకి యువత అంతా కూడా రావాలని చెప్పేసి ప్రధానంగా పిలుపునిస్తూ ఉన్నాం అందుకనే మేము ప్రధానంగా డిమాండ్ చేసాను ప్రధానంగా ఒకటి ఏమంటే మరి ఈ దేశంలో భారతరత్న మరి వీళ్ళ ముగ్గురికి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా వీటి ద్వారా మరి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ పేర్ల మీద మరి ఒక నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వాలి ప్రధానంగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత ఉద్యోగాల పట్ల మరి పూర్తిగా నిర్లక్ష్యం వివరిస్తూ ఉన్నారు మరి ఆలోచన చేయాలి ఏఐటీయూసీ నగర మహాసభ కొత్తపేట సీపీఐ కార్యాలయంలో ఈరోజు ఘనంగా జరిగింది ఈ మేరకు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేతలు చర్చించి పలు తీర్మానాలు చేశారు చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏఐటీయూసీ నేతలు ఆరోపించారు ఈ మేరకు ఏఐటీయూసీ నగర మహాసభను కొత్తపేట సీపీఐ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద యూనియన్ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వి రాధాకృష్ణ చల్లార్చిన ఆంజనేయులు అరుణ్ మాల్యాద్రి అంచుబాబు తదితరులు పాల్గొన్నారు 29 కార్మిక సంఘాలను రద్దు చేసి 4 కామన్ లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులకు మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా రాధాకృష్ణ పేర్కొన్నారు కార్మిక వర్గాల సమస్యలపై మహాసభలో చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని ఆయన వెల్లడించారు జనవరి 30వ తేదీన ఢిల్లీలో అన్ని కార్మిక సంఘాల సమావేశం జరిగింది సదస్సు జరిగింది ఆ సదస్సులోకి నిర్ణయాలు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టడానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఆగస్టులో కూర్చొని మళ్ళీ నిర్ణయం చేసి ఒక 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాసభలు తప్పనిసరిగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి పిలుపుల్ని ఇక్కడ ఉండేటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో మరి తీసుకోవాల్సినటువంటి చర్యల్ని చర్చించి మరి ఇక్కడ కొన్ని నిర్ణయాలు చేయడం జరుగుతుంది ఈ మహాసభలు విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటాం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పాతగుంటూరు శివాలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ పాల్గొని ఐటీడీపీ కన్వీనర్ గాలి సతీష్ ఆధ్వర్యంలో
వేద పండితులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ ఆలయ భూముల పరిరక్షణే ధ్యేయంగా తనకు అవకాశం ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే ముందుకు వెళ్తానని తెలిపారు. పూజల్లో గాలి సతీష్ బాబు, ఎల్లవుల అశోక్, జాగర్లమూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని పీడీఎస్యు, ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు గనిరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొని కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అతి తక్కువ వయసులోనే వీరమరణం పొందిన యోధుడు భగత్ సింగ్ అని ఈ సందర్భంగా గనిరాజు తెలిపారు. అయితే భగత్ సింగ్ ఆశయాలు నేటికి నెరవేరకపోవడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో భగత్ సింగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సయ్యద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 92వ వర్ధంతి సభల సందర్భంగా ఈరోజు భగత్ సింగ్ విగ్రహం వద్ద పీడీఎస్యు, పీవై, లైఫ్టీ సంఘాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయడానికి కూడా ఈరోజు పాలక వర్గాలు పూనుకోవాలని కోరుతా ఉన్నాం. ఆ క్రమంలోనే లౌకిక భారత పరిరక్షణ కోసం ఈరోజు దాదాపు 20 నుంచి 30 వరకు కూడా ఈ భగత్ సింగ్ వర్ధన్ సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.